అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందన్నమాట. సో మనకి ఈ యొక్క రైతు భరోసా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతుందండి. సో గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అలాగే రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కను నిధులు అనేవి అయితే కేటాయించబోతుంది. అయితే చాలామందికి ఉండే సందేశం ఏంటంటే నిధులు ఎప్పుడు కేటాయిస్తారు, ఎప్పుడు ఇస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇక్కడ ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తెలుస్తుందండి. సో ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులు ఎక్కువ ఉన్నారని చెప్పి, సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం రావాలంటే అర్హుల్లో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు వీళ్ళు చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీకు చెప్పినట్లుగానే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా, మనకి ఎకరానికి 7,000 రూపాయల చొప్పున ఇవ్వబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏటా మనకి 15,000 రూపాయలు అనేవి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారికి విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే మనకి వచ్చిన 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరం పైగానే అవుతుంది కాబట్టి, సో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఆసరా పెన్షన్ కానీ రైతు భరోసా సంబంధించి కానీ ప్రతి పథకం కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కానీ మనకు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులు వారి యొక్క రుణమాఫీ కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తుందండి. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి డిసెంబర్ నెలలో మనకి ఈ యొక్క పథకాలన్నింటిలోని కూడా మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి కాను మనకు త్వరలో దీనిపై అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఇప్పుడు ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.